అనంతపురం టీడీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. మద్యం షాప్ నిర్వాహకులు 35% కమిషన్ ఇవ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి హుకుం. తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే పేకాట జూద కేంద్రాల నుంచి డబ్బు ఇవ్వాలంటున్న జేసీ 15% ఉచితంగా ఇవ్వాలి, మరో 20% పెట్టుబడి వాటాగా ఇవ్వాలి. కమిషన్ల రూపంలో వచ్చే డబ్బును తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తానన్న జేసీ తాడిపత్రి నియోజకవర్గంలో తన ప్రత్యర్థులు ఊరు విడిచిపోవాల్సిందేనని జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన బహిరంగ హెచ్చరికలపై పోలీసుల ప్రేక్షక పాత్ర. నమస్కారం. తాడిపత్రి కాన్స్టిట్యూన్సీ తెలుగుదేశం కార్యకర్తలకు మరియు మాతో ఎప్పటి నుంచో ప్రతి విషయంలో పాలు పంచుకుంటున్నటువంటి ఎల్లనూరు మండలం, పుట్లూరు మండలం, నాకు తెలుసు నేను ఆ మండలంలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేను ఆ పాప మా పాప కాబట్టి చనువుతో ఆ రెండు మండలాలకు పోతున్నా. ఎందుకంటే తాడిపత్రి మండలం ఈ మండలాలు మాకు సరిగ్గా లేవు. సమితిలో ఆ రోజు మొట్టమొదటిసారిగా దివాకర్ రెడ్డి సమితి ప్రెసిడెంట్ అయినప్పుడు వాళ్ళ దయాదాక్షిణ్యంతోనే ఆ రోజు మాదిక్కుండే పెద్దోళ్ళు, చల్లాసుబాడి గారు పార్టీ మనుషులు అందరు కలుసుకొని పెద్ద వెంకట్రామరెడ్డి, వికే ఓబిరెడ్డి, పెద్ద పెద్దోళ్ళందరూ ఆ రోజు మేము విభేదించి సమితి ప్రెసిడెంట్ అయినామంటే మెయిన్ కారకులు కొన్నగారంటి నారాయణప్ప, మడ్డిపల్లి సుబ్బన్న, ఎక్స్ఎమ్మెల్యే నాయుడు, ఏమే మా వెంకటపతి అన్న, అలాంటి వాళ్ళే ముందుకు పడి ఆ రోజు మమ్మల్ని గెలిపించడం జరిగింది. అదే మా పునాది. వారి దయాదాక్షిణ్యతోనే ఎల్లనూరు మండలం, పుట్లూరు మండలం దయాదాక్షిణ్యతోనే మాకు పునాది. ఇప్పుడు అందరూ వచ్చిన ఎమ్మెల్యేలందరూ మరి వారి వారికి ఇద్దర హిస్టరీ ఉందో నాకు తెలియదు. నేను ఎవరిని కించపడదలుచుకోలే. మా నాన్న 35లోనే రాజకీయంలో ఉండి 52లో మొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడి పెద్ద ఆయన చల్లాసుబారాడు గెలవడం జరిగింది. అది 3-0 ఓడిపోయాడు. ఎందుకంటే అప్పుడు ఇద్దరు రెడ్లు నిలబడినారు. సరే, ఆ కథ తెచ్చిపెట్టండి. ఆ రోజు నుంచి మేము రాజకీయంలో ఉన్నాం. ఈ రెండు మండలాలే మాకు ప్రాణం. అన్ని విధాల ఫైనాన్షియలీ మాకు చేసింది ఈ రెండు మండలాలే. మనుషులు ఉండేది ఆ రెండు మండలాలే. అప్పటి నుంచే ఈ రెండు మండలాలే ఫ్రాక్షన్లు ఉండింది, అన్నీ ఉండింది. ఆ రోజు మేము వీళ్ళందరూ మాకు సహాయపడితేనే ఈరోజు ఈ దశలో ఉన్నాం. ఎందుకంటే మాదేం ఓవర్ నైట్ రాజకీయం కాదు. నేను ఎవరితో కంపేర్ చేసుకుని చెప్తున్నా మీకు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కార్యకర్తలు లేదే లేరు లేరు లేరు. దయచేసి ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఎవరు వచ్చినా పోయినా కార్యకర్తలే ముందు పడి చేసేది. కొందరు కార్యకర్తలు ఉన్నారు, ఎస్పెషల్లీ ఎల్లనూరు మండలము, పుట్లూరు మండలంలో గడిచిన 5 ఏళ్ళు ఎంతమంది ఉన్నారో
ఆయన ఎవరో రాజునో బాజునో ఉన్నాడు, ఆయనకు ఎల్లలు తెలియదు, ఊర్లు తెలియదు, తెల్ల బట్టలు వేసుకొని ఏమే తెల్ల బట్టలు వేసుకొని అక్కడ పైరవీలు చేస్తాడు. ఏదో అంత వాళ్ళేమో ఓహో ఈయనేమో ఉందనుకుంటారు. తుస్సు కష్టపడే తీయడు ఉన్నారు, జైలుకి పోయిన వాళ్ళు ఈయన ఉన్నారు, అన్నీ చెప్తారు, నాకేం తొందర ఏం లేదు. పానపల్లె ధనుంజయోడు మన కాన్స్టెన్స్లో తెల్ల గుడ్డలు, పాత పేరు, పెనుగొండలో కాంట్రాక్ట్లు, ఏం కష్టపడ్డారు చెప్పాను, చెప్పానండి. ఇంకా ఇదేదో మొన్న వాళ్ళ హయాంలో బాలాపురం గుడ్డ వాడెవడో ధనుంజో బనుంజో ఉన్నాడు, వాడు కూడా మొత్తం కాంట్రాక్ట్లు చేసుకుని పోయినసారి ఆడే పక్కన ఉండే ఇండ్లు పలుకొట్టినారు ఆ పొద్దు. ఎక్కడికి పోయినారు నాయకులంతా, ఎక్కడికి పోయినారు? దయచేసి వాడు పని చేసుకుంటాడు, మళ్ళీ అతనికి ఇవ్వద్దు మళ్ళీ సీటు. కరెంటు పనులు, కాంట్రాక్ట్ పనులు, నాకు తెలిసి చింతకాయ మందులు ఎవరున్నారు? కార్యకర్తలు ఉన్నారు. అవన్నీ పల్లెలు చూసుకుంటాను, దాని తిమ్మ పల్లెలు ఈరోజు కూడా కార్యకర్తలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో కదా, 5 మంది, 3 మంది ఉన్నారు. స్టోర్లు ఎవరికి అలా కష్టపడిన వాళ్ళకి బొప్పే పల్లె మొత్తము. మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారి అనుంగ శిష్యులంతా ఆడే ఉండేది, అడ్డుబడి కష్టపడి ఆడే ఉండి 5 ఏళ్ళు లాస్ట్కు సంపేదానికి కూడా ప్రయత్నించరు. ఏదో బయటపడ్డ పిల్లోడు బొప్పేపల్లి రవి. ఎవరికి ఇస్తారు? సరే పక్కనే ఉన్నారు, ఏదో మనసు వాసాపురం, ఎస్ బ్రహ్మాండంగా చేసినాడు, మాకు బ్రహ్మాండంగా చేసినాడు. ఏజెంట్ కూర్చోకపోతే వాళ్ళ అమ్మపై కూర్చుంది, మేమేం లేదండి, ఈరోజు కూడా లేదు. మరి ఏం చేసినావు? 50 ఉంటున్నావు, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? అవన్నీ వినండి దయచేసి, కష్టపడిన రోజులు ఉన్నాయి, నువ్వు ఒప్పుకుంటా. నువ్వు అనంతరపై చేరుకొని ఒక హీరో దగ్గర, హీరోను ఆయన పెద్ద నాయకుడు నాకు తెలియదు, ఆయనతో పాటు తిరుగుకుంటావు, అన్ని ఫోటోలు కూడా ఉన్నాయి, తిరుక్కో, మేమేం వద్దాం, నీ ఇష్టం. నాకు ఇట్లా సపోర్టర్లు ఉంటారో ప్రతి ఒక్కరికి ఉంటారు. ఇంకా కూచేరిపల్లి భయం ఉండొచ్చు, నేనేం లేదన్నా, మేము అందరు ధైర్యవంతులుగా ఉండాలని పడలే. పార్టీ వస్తానే ఇది కొన్ని నాకు అన్నం పెడితే అన్నీ చేసి పోయి ఆడ చేరుకుంటుంది. సరే నీ భయం అయిపోతాను, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వస్తారు, ఇప్పుడు మాకు అన్నీ కావాలంటారు. కొండు గారుకుంట ఇదే సొసైటీ ఎలక్షన్ నిలబడితే నేను అవస్థపడి నేను తిరిగినా, ఎంతోమంది కష్టపడి అన్నీ వేస్తున్నాం, ఏం చేస్తే నేను నామినేషన్ వేయించినవి సరెండర్ చేపిస్తుంది. ఈ ముద్దు నువ్వు ఏడాడు కూర్చుంటావు, చూసి మన ఫోటోలో పెద్ద ఆయన దగ్గర కూర్చోండి, మా పెద్ద ఆయన కాళేశ్వరం దగ్గర కూర్చోండి, కూర్చోండి, నేనేం వద్దు. అన్నకు తెలియదు కదా ఇవన్నీ, అన్నకు తెలియదు కదా పాపము, ఎవరు పోయినా నేను ఇప్పుడు ఎవరు వచ్చినా నేను కూడా కూర్చోబెట్టి కాఫీ ఇస్తాను. ఆయన బాధ్యత, ఆయన ముందే ఒకరికమైన మంచి పాపం, అందరూ రెస్పెక్ట్ ఇస్తాడు, నేను ఆయన ఏం అంటాను లేదు దయచేసి. ఇట్లా అదే సొసైటీ ఎలక్షన్లో ఇదే కొండాపురంలో సెలెక్ట్ చేసి ఆయన పెద్ద ఆయన బాలరంగయ్య గారు అనుకుంటా, ఇదికి ఒక పులి, ఇదికి ఒక సింహం పెట్టి బోర్డు వేసి ఎవరికి ఇస్తావు నాయన బాలరంగయ్య, ఈరోజు నువ్వు మళ్ళీ మండలంలో హీరో,
నాలుగున్నర సంవత్సరం ఏడికి పెట్టి తమ్ముడు, ఈరోజు నీ నీ మాట జరగాల, ఎందుకు జరుగుతుంది? నేను జరగని నీ వృద్ధి ఏమి అడిపెట్టివి? ఎవరితో కలిసి పనిచేసినావు? నేను చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు, దయచేసి నేను చెప్పేది కాదు. మీ ఊర్లో అడుగుదారా, పెనుగొండలు ఏం చేసినావు? పెట్రోల్ బంకులో ఏదో పెట్టుకునేవంట, అది నాకు తెలియదులే. పోయిన ఎలక్షన్ పోయిన జరిగిన దాంట్లో నువ్వు నిజంగా పెట్రోల్ బంకు పెట్టుకుంటే ఎట్లా అది? ఈడ మేము దెబ్బలు తిని కొట్టుకుంటా తిట్టుకుంటా జైల్లో పోతా? ఈరోజు మీకు అన్ని కావాలా? మళ్ళీ సారా అంగడికి వేస్తావా? అయ్యబ్బా, అది ఇన్కమ్ కావాలా నీకు? ఇక్కడ జైల్లోకి పోయి అన్నీ పోగొట్టుకున్నావు లేడప్ప. మళ్ళీ కొద్ది హీరో ఇవి వీళ్ళందరి కథ, హీరోల కథ. మన ట్రాక్టర్ పెట్టిస్తారు, ఎవరో ధనుంజయ వాళ్ళ బంధువు అంట, నాయనా పోయినారా కార్యకర్తలు నాశనం అయిపోయినారా? మేము ఎట్లా చెప్తావు పెనుగొండలో కాంట్రాక్టులు, కరెంటు పనులు? మీ బుద్ధి తెలుగుదేశం అట్లే బతికించిన వాళ్ళు మీరు. నా పరిస్థితి అయితే చెప్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనుషులు లేరు. మీ సందర్శించి చెప్పుకుంటా కార్యకర్త, నా కార్యకర్తలే క్వశ్చనే లేదు. ఎవరికి సారాయంగా వచ్చినా, ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం తెలుగుదేశాన్ని ఏమనకూడదు, మొత్తము మైనస్లో పెట్టిపోయినా అదు. దానికి తోడు కొన్ని అవస్థలు కూడా చూస్తున్నాం. మన చూస్తే తుఫాన్ అండ్రి, మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నారు ఓడంగా ఉంది, ఇంకా 3 రోజులు ఉన్నాయనేది. మనం ఇప్పుడు మన కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి మంది క్వశ్చనే లేదు. ఎవరికి వచ్చినా ఎంత దూరమైనా పోతా, అది కూడా చెప్తాను. వయస్సు వాళ్ళు మమ్మల్ని అంగళ్ళు కూడా ఎంచుకోవాలి, అంటే అంగళ్ళు కాదు బార్లు గీర్లు కూడా ఏమి వేసుకొనికుండా మీ స్వదాగా మీకు కావాల్సినంత చేసినారు. ఆయన కృష్ణారెడ్డి అయితే మొత్తం కొండ 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 అయిపోయింది. యాడికి పోవు నానా కృష్ణారెడ్డి, మా వాళ్ళకి అంత ఎంత ఇవ్వాల్సి వస్తుంది నువ్వు? నే ఇప్పుడు మీ నాయకుడు చెప్పినాడు, యా పార్టీ వచ్చినా ఏది వచ్చినా చూసుకుంటా అన్నాడు. ఆయన బలవంతుడు, నాకు కార్యకర్తలు కావాలి. అంత బలవంతుడు ఉన్నప్పుడు నాకు కార్యకర్తలు కాబట్టి వైఎస్ఆర్ వాళ్ళకి చెప్తున్నా, మీరు బాగా చేసుకున్నారు, కొండలన్నీ కొట్టేసినారు. ఏమి ఆయన మా ఎక్స్ ఎమ్మెల్యే గారు సోలార్లు ఇచ్చిపోయి ఉద్యోగాలు ఇస్తావు నా బుద్ధి నమ్మకంతో ఇచ్చిపోతే నువ్వు బంగారంగా వేసుకున్నావు. ఇలాగన్నీ ఉంటాయి, లీగల్గానే పోదాంలే, లీగల్గానే పోదాంలే. ఈ బుద్ధి అందరినీ అంటాడు ఆయన, ఎస్పీని అంటాడు వాళ్ళు. అది రేపు మళ్ళీ చెప్తాను, ఇప్పుడు వద్దులేదు. నా కార్యకర్తలది నన్ను అడుగుతారా, నేను చూపిస్తా. నేను ఇన్ని మాటలు మాట్లాడతానంటే నేనేం చేస్తానో ఏం లేదో చూపిస్తా. ఎందుకంటే లేనప్పుడు లే నా లెక్క పనిచేసిందే చెప్పండి రా, నేను వచ్చే లోపల జనం రాయినా పుణ్యాతుండరా నేను? లే ఎవరికి లేని జనం నాకున్నారు రా, సర్వం వడ్డుకుంటే దానికి రెడీగా ఉన్నా కార్యకర్తల కోసం. నో క్వశ్చన్, హాయిగా ఉండండి వయస్సరులు, మీతో మేము సహకరిస్తాం. అంతేగాని దీళ్ళల నాకు వచ్చి దాంట్లోకి వచ్చి దీంట్లోకి వచ్చారంటే ఏముండదు. కార్యకర్తలే తో పాటు నేను వస్తా అనుకుంటానా రేపు? లేదు, మా కార్యకర్తలకు కావాలయ్యా. గవర్నమెంట్ సరిగ్గా లేదు, గవర్నమెంట్ సరిగ్గా లేదు, లేవు. ఆడికి ఏదో ఇచ్చినారు ఈసారికి, నాకేదో 14 కోట్లు 15 కోట్లు ఇచ్చినారు రోడ్ల గీడ్లకు. ఏమొస్తుంది పర్సంటేజ్ ఇస్తే? ఒక 100,000కు ఎంత వస్తుందిరా?
5 లక్షలకు ఏమైనా 20 వేలు సార్. ఆ 20 వేలు మా వాళ్ళు తెచ్చుకోని ఏంటివే సిమెంట్ తెచ్చి అది తెచ్చి ఆ బిల్లులు టయానికి రాకుండా, అది కాక పోయినసారి గవర్నమెంట్లు ఏం చేస్తారు, బిల్లులు రానికుండా చేస్తారు, కోట్లకు పోయి తెచ్చుకుంటూ ఇంకా కొందరికి రాలే, మేమేమో అప్పుడే ఇవ్వాల. హాస్పిటల్ అన్నీ అట్లే ఉన్నాయి, ఎక్కడ చూసినా ఆరోగ్యశ్రీవి కోట్లు కోట్లు కడుతున్నారు. ఇక్కడ హాస్పిటల్ కట్టినారు వద్దులే, అవన్నీ వద్దు. నేనైతే లేదు, మా వాళ్ళైనా సరే ఉండూరులో ఉండి కష్టపడిన వాడికి ఛాన్సు ఏమి ఏం చేస్తారు, ఏం చేస్తారు, నేనేమో నాకు చూడతాను, నాకేమొద్దు బా, నాకు 5 ఏళ్ళు చాలా నేర్పింది. ఆ డబ్బులు బస్సులు పైన వెళ్ళాలి, ఈ వద్దు కూడా ఇంకా నేను తెచ్చుకోలే, ఇప్పుడిప్పుడు ఏదో మొదలు పెట్టుకుంటాను, నా రూట్ బస్సులు ఇంకా తిరగలే, నాకేమో ఉన్నింట్లేసి వస్తాలే. ప్రగల్భాల్పల్కి అందరినీ బెదిరించి పోతురి, అదే సిస్టమ్ ఇక్కడ మా కార్యకర్తలతో ఉంటుంది, క్వశ్చనే లేదు. మా తెలుగుదేశం కష్టపడిన కార్యకర్తలకు నేను వేరే వాళ్ళ గురించి అడగను, నాకెందుకు, వాళ్ళ ఇష్టం. నాకుండేది నన్ను కాపాడింది నా డబ్బులు కాదు, నా డబ్బులు కాదు, నా డబ్బులు కాదు. మొత్తం లాస్ట్కి ఈడీ కూడా వచ్చినాడు, ఇంతవరకు ఈడీ కేసు అయిపోతుందిలే, మొన్నే ఒక ఇది అయిపోయింది, దాంట్లో ఇంప్రూవ్ కాలేదు. బస్సులు కోసం తిరుగుతాయండి, బెంగళూరు బస్సు అవి నా రూట్ బస్సులు, మా నాయనకి ఎప్పుడో 40 ఇచ్చిన రూట్ బస్సులు. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఏదో మాట్లాడుతుంది లా అంటాడు, అవన్నీ ఇప్పుడు వద్దు, తప్పకుండా మాట్లాడుతు అప్పుడు జరిగినట్లే జరగాలని ప్రతి కార్యకర్త కోరుకుంటాడు, వద్దు వాళ్ళు చేసినారని మనం చేస్తే కదా, అందుకే నేను ప్రతిదీ లా అంటాను. విల్ గో కంట్రీ లా. ఎంతమంది కార్యకర్తలను పెట్టినామా ఆ కేసుల్లో అంత ప్రభా, చెప్తా వద్ద దండిగా ఉంది, క్వశ్చనే లేదు, క్వశ్చనే లేదు. ఒక్కొక్కరు 20, 40, 50 వేస్తారు, వేసుకోండి, మేము అలౌ చేసినాం. మేము టెండర్ వేసేదానికి అలౌ చేసినాం, ఎందుకంటే ఒక సిస్టమ్ పెట్టినప్పుడు గవర్నమెంట్ దాన్ని ఫాలో కావాలా. ఏమే టెండర్ అయిపోయింది, హ్యాపీగా అయిపోయింది, రేపు మన్నాడు, రేపు తెలుస్తాయి అనుకుంటా. మా పల్లెల్లో మేము హాయిగా వద్దనుకుంటాం అంతే, మాకు సహాయం కట్టలొద్దు, అన్నీ కట్టండి, మళ్ళీ అట్లా కట్టుకుంటూ పోయారు గవర్నమెంట్. మళ్ళీ గవర్నమెంట్ స్వామే అది వస్తేనే పెన్షన్ లేకెళ్ళం, అది వస్తేనే రోడ్లు లేకెళ్ళం, అది వస్తేనే అన్నీ చేయగలం. దయచేసి మా కార్యకర్తలను మేము చూసుకోవాలా, వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం. 4+2=6 ఒక మున్సిపాలిటీ నాకు ఉంది కాబట్టి నేనేమీ లేదు. దాని తర్వాత దౌర్జన్యం అన్నా తొందర లేదు, మీరు చేయలే దౌర్జన్యాలు, దౌర్జన్యం లాస్ట్గా ఎలక్షన్లను నిలబెట్టుకుపోతుంది కదరా, ఎట్లా నన్ను ఒక్కరు. నేను ఈ రోజు అయితే చెప్తా, ఆ రోజు ఎంతున్నా ఏమున్నా ఆ రోజు పోలీసు వాళ్ళే నాకు సాయం చేసినది. ప్రమాణం ఎవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ అదే కనుక ఏడన్నా వచ్చి చేశారు కదా, అదే అదే మైత్కూర్లోనే ఒక వాళ్ళ అమ్మతో పోయి కొట్టి వాళ్ళ అమ్మకు రాయించి మా పాప చెప్పకుండా పోయింది, నేను మాట్లాడాలని చెప్పి ఆ పిల్లని బయటికి పిలిపించి ఓటింగ్ అయ్యి పంపించారు, చేసి ఉండొచ్చు కానీ ఆ రోజు నాకు పోలీసులు చేసినారు. నా వరకు ఎందుకో పోలీసులు అసలు కాడ లోపల పోతే ఈ దిక్కు కట్టి ఆ దిక్కు కట్టి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాం ఆ రోజు ఉండే వాళ్ళకి. అంటే నామినేషన్ ఏమీ లేదు, జాకెట్లో పెట్టుకొని వేసినారు మా కార్యకర్తలు, ఆ వద్దు మా పవన్ నన్ను జైలు పెట్టినారు కదా, ఆ వద్దు లా లేదు, ఆర్డర్ లేదు, బహిష్కరించినారు నన్ను, రాకూడదు ఏమి. కానీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దోస్ పోలీస్ ఆఫీసర్స్,
దో ఎంతో బ్యాడ్గా ఉన్నది కూడా మరి దేవుడు నాకు సాయం చేసినాడు. ఆ రోజు ఎస్పీ డిఐజీ సాయం చేసిన నాకు తెలియదు. వాళ్ళకి ఈరోజు కూడా నేను రుణపడి ఉంటా. ఒక చిన్నది వాళ్ళు చేయాలనుకుంటే చేసి ఉండొచ్చు, ఎందుకంటే నా వరకు న్యాయం చేసినారు. నేను మీకు రుణపడి ఉన్నా. ఆ రోజు ఎవరేరు చేస్తారు, అది పరిస్థితి. ఈ ముందు న్యాయము మాట్లాడేది మాట్లాడండి. క్వశ్చనే లేదు. నేను కావాలంటే డబ్బులు ఇచ్చానికి రెడీ. 600 ఏం కావాలి, నేను పోయిన చిల్ల 120. కానీ ఆ రోజు వీళ్ళు జైలుకి పోతే జరగనాలకు మేము ఇంటికి డబ్బులు పంపించినాం, వేళ్లకు మేం పెట్టుకున్నాం, లాయర్లను మేం పెట్టినాం. హీరో మళ్ళీ పార్టీ చేయాలనుకుంటున్నావు, మొత్తం చూడు చాలా మంది వీధులు ఉంటారు, వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ పార్టీ చేద్దాం చెప్పినా పార్టీ చేస్తాం. మేమైతే చెప్పా, మేము మా ఊరు బాగుండాలని కోరుకుంటున్నాము. చెప్తా ఎవరు వచ్చినా ఏం వచ్చినా అది వచ్చినా ఇది చాలా వద్దు అది వద్దు. రే నాయన ఒకవేళ మా వాళ్ళు కూడా పెట్టింటారు మీ మీద అక్కస్సుతో మంచిది కాదు. అంటే ఉన్నారులే ఫోటోలు గిట్టాలన్నీ ఉన్నాయని అన్ని ఎవిడెన్స్తోనే పెట్టినాంలే. మేము కూడా ఎవిడెన్స్ లేకుండా మేము ఎవిడెన్స్ లేకుండా పెట్టాం. ఇంకా చాలా ఉన్నాయి ఎవిడెన్స్ ఉంటే, ఇంకా ఒక 1000 దాకా ఉంటారు ఎవిడెన్స్తోనే ఫోటోతో ఉండేటివే. మీరన్న ఫోటోలో గీటల్లో ఏమీ లే. ఈ పొద్దు మా పోలీసు వాళ్ళతో మేము దయచేసి ఉండేదాకా ఉన్నోళ్ళనే పెట్టండి, ఫోటోలో గీటలో ఉండే పెట్టండి, అందరూ పెట్టద్దండి. చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు మీ వాళ్ళు కూడా. ఆయన పెద్దారెడ్డి గారు అప్పుడు మేము అదే చేసినాం సంత్రి, వేళ్ళు మేమే ఊవ మేమే. ఏం ఒకవేళ అక్కడ సరిపోకపోయింటే ఇంట్లో బీదవులు ఉంటే భార్యలు 2000, 5000, 3000 మా ప్రకారం మేము ఇచ్చినాము. అది ముందు మీ కార్యకర్త ఉంటారు లేదు ఉండరు ఉంటారు కార్యకర్త అంటే ఏమనుకుంటాను డబ్బులతో కొనగలవా? దీంతో కొంట వాడు ప్రాణం ఇచ్చేదానుకున్నాడే డబ్బులతో కాదు, వీడు ఉన్నాడు కాబట్టి. నేను ఎందుకంటే ఈ ముందు కూడా మీసం తిప్తా ఎందుకు లేకపోతే నాకు బంధుత్వం కూడా ఎక్కువ లేదు రండి. మీ మాదిరి నాకు బంధుత్వం కూడా లేదు తండ్రి. మరి నేను పెట్టుకున్నాడు చూడు అందరూ మాట అంటారు వేదవుడు ఎండ పెట్టుకొని పోతామా అని అడగ తెలియదు. రెండు రోజులు ఎక్స్పెక్ట్ పెట్టారు గుర్తు పెద్దాను వారసుడు లేకుండా పోయినారు ఆస్తులు కూడా ఎప్పటి వాళ్ళు. నేను వదిలే నేను చెప్పిన మళ్ళీ చెప్తా నువ్వు ఎవరితో ట్రాక్షన్ చేయవు. మీ ఇద్దరు కొడుకులు మా చెల్లెలతో ట్రాక్షన్ చెల్లెలంటే మీ భార్య రాసుకో ఎవరితో ట్రాక్షన్ రైట్ థ్యాంక్ యూ.